ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో అర్హత లేని నన్ను తండ్రి ఈరోజు నీ సేవలో తండ్రి నిలబెట్టుకున్నావు. నీ కొరకు సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. నీకే వేలాది వేలాది స్తుతులు తండ్రి. మాట్లాడబోయేది ఈరోజు నేను కాదు తండ్రి, నా యందు నీవే. నీవు ఎవరికి మాటలు చెప్పాలనుకుంటున్నావో తండ్రి వారి వద్దకి ఈ వాక్యం అనేది చేర్చు తండ్రి. నైనా లోకానికి నచ్చే విధంగా, మనుషులకు నచ్చే విధంగా కాకుండా తండ్రి, నీకు ఏ సేవ అయితే నచ్చుతుందో ఆ సేవ నా ద్వారా చేయించమని కోరుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగివేడుచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23:42. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. ఇక్కడ దేవునితో పాటు సిలువ వేయబడిన ఇద్దరిలో ఒక దొంగ, అనగా ఆయనకు కుడివైపు ఉన్న దొంగ దేవుణ్ణి తాను చనిపోయేటప్పుడు సహాయం అడుగుతున్నాడు. దొంగ అంటే డబ్బులు, ఆస్తులు, ఆభరణాలు అడగాలి. కానీ ఇతను అడుగుతున్నాడు, నువ్వు నీ రాజ్యంతో వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము అంటున్నాడు. ఎందుకు ఆయన ఆయన రాజ్యాన్ని కోరుకుంటున్నాడే, ఎవరికైనా వాని ప్రాణమే ఎక్కువ కదా. ఇంకో దొంగ అడుగుతున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఎవరికైనా చనిపోయేటప్పుడు ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి అనిపిస్తుంది. కానీ ఎడం పక్క ఉన్న దొంగ ఇలా అంటుంటే, కుడి ప్రక్క ఉన్న దొంగ తాను చనిపోతున్న తన ప్రాణానికన్నా యేసుక్రీస్తు రాజ్యమే విలువైనది అని ఆయన రాజ్యాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన రాజ్యాన్ని కోరుకున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, అంటే ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే గొర్రెలను కుడివైపున మేకలను ఎడంవైపున నిలబెట్టి కుడివైపు ఉన్న వారిని చూచి, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. మరి ఎడంవైపు ఉన్న వారిని చూచి, వీరిని నరకములో పడవేయుడు అని ఆజ్ఞాపిస్తాడు. అసలు కుడివైపున ఉన్నవారు ఎవరు, ఎడంవైపు ఉన్నవారు ఎవరు, ఆయన దూతలు వేరుపరిచిన వారు ఎవరు? మత్తయి సువార్తలోనే 13:49. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, అదే 42:00. అప్పుడు, అంటే ఎప్పుడు, అదే 41:00, దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో వేస్తారు, కానీ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఈ కుడివైపున ఉన్న దొంగ ఎందుకు ఆయన రాజ్యాన్ని కోరుకున్నాడు అంటే, అది నీతిమంతులు ఉండే రాజ్యం. హల్లెలూయా, అది నీతిమంతులు ఉండే రాజ్యం. ఈ దొంగ అంటున్నాడు, ప్రభువా నా జీవితం అంతా అక్రమాలు, మోసాలు, దొంగతనాలు, సంతృప్తి లేని జీవితం, సంతోషం లేని జీవితం, నా బ్రతుకంతా భయంతోనే బ్రతికాను, కానీ నీ రాజ్యంలో ఇవి ఉండవు. నువ్వు నన్ను నీతిమంతునిగా మార్చి నీ రాజ్యంలోకి నన్ను తీసుకొని వెళ్ళు ప్రభువా అన్నాడు. ఎందుకు ఈయన యేసు ప్రభుని అడిగాడు? ఆ నీతి రాజ్యాన్ని కావాలని. ఇతను ఇంతకుముందు ఎన్నో పాస్టర్లను, ఎంతోమంది విశ్వాసులను, ప్రవక్తలను చూసుంటాడు. మరి ఆయన వీళ్ళందరిలో ఎవరిని అడిగినట్లు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు, కానీ యేసు ప్రభుని అడిగాడు. ఎందుకంటే యేసు ప్రభు నీతిమంతుడు, ఆయనే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు పరచగలడా అని. లూకాసు వార్త 16:10. ఆయన బాప్తీసము తీసుకునేటప్పుడు కూడా నీతి యావత్తు ఈలాగు జరగనిమ్ము అన్నాడు. ఆయన నీతిని అనుసరించిన వాడు, నీతిమంతునిగా జీవించిన వాడు. ఆయనను వెంబడించే నీవు కూడా నీతిమంతునిగా జీవించాలి. పాస్టర్లది, ప్రవక్తలది, విశ్వాసులది, క్రైస్తవులది కాదు ఆ రాజ్యం. నువ్వు పాస్టర్గా, విశ్వాసగా ఉన్నా, క్రైస్తవుడిగా ఉన్నా ఆయన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు. ఎందుకంటే మొదట నీతిగా బ్రతుకుతానవ్వా లేదో నువ్వే ప్రశ్నించుకో.
నువ్వు నీతిగా బ్రతకకుంటే నీవు ఆయన రాజ్యంలోకి వెళ్ళలేవు. ఈ మధ్య చాలా కుటుంబాలు ఇళ్లకు వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళ కష్టాలు చెప్తా అంటే బాధ అవుతుంది. అమ్మ, మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదా అంటే వాళ్ళు చెప్పేది, ఎక్కడ బాబు, ఉండే వాళ్ళకే వస్తాయి, వాళ్ళకి ముందు స్థలం ఇచ్చినా వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు. చి, సిగ్గులేని బ్రతుకు. నీకు ముందుగా స్థలం ఉన్నా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా తీసుకుంటున్నావు నువ్వు? కష్టాలు బాధలు ఉన్న ఒక ఇల్లు ఉంటే ప్రశాంతంగా ఇంట్లో అయినా ఉంటారు. నీకు దేవుడు ఇచ్చినా కూడా మళ్ళీ అప్లై చేసి నీ పలుకుబడి ప్రయోగించి అక్రమంగా లాక్కుంటున్నావు. నీది కూడా ఒక బ్రతికేనా? ఒకవేళ ఇల్లు లేక కష్టాలు భరించలేక ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాని ప్రాణ క్రయధనంకు నువ్వేం చెల్లిస్తావు? అనుకుంటున్నాము ఆస్తులు అంతస్తులు వెనక వేస్తాను అని. నువ్వు అక్రమంగా ఏదైనా సంపాదిస్తా అంటే నీ వారసత్వానికి నువ్వు శాపాన్ని మిగులుస్తున్నావు. ఇల్లు అనే కాదు, అది ఏదైనా సరే నువ్వు నీతిని విడిచి దేవునికి ఇష్టం లేని జీవితం ఏది సంపాదిస్తున్నా నీ ప్రాణాలతో నువ్వే చెలగాటలాడుతున్నావు. ఒకసారి యేసన్న గారు చెప్పారు, అన్న ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమానుడు అన్నకి ఒక గది ఇచ్చారంట, అన్న మీరు ఈ రూమ్లో ఉండండి అని చెప్పి. తెల్లవారైన తర్వాత అన్న యేసన్న గారిని అడిగారంట, అన్న రాత్రి నిద్ర బాగానే పట్టిందా అంటే, అన్న అవునండి బాగానే పట్టింది అంటే, అన్న మంచం బాగానే ఉందా అంటే బాగానే ఉంది అని అన్నారంట. మరి పీడకల్లు ఏం రాలేదా అంటే అన్నకు అనుమానం వచ్చి ఏమైంది అని అడిగారంట. అప్పుడు ఈయన చెప్పారంట, అన్న నన్ను ఫారెస్ట్ ఆఫీస్లో ఒక సెక్యూరిటీగా నన్ను నా ఫ్రెండ్ పెడితే అక్కడ ఈ దూలగుండ్లు వస్తే వాటిలో ఒకటి దొంగిలించి నేను నా స్నేహితుడు ఈ మంచాన్ని దానితో చేపించుకున్నామని చెప్పారంట. ఈ మంచం మీద ఎవరు పడుకున్నా అది ఎత్తి కిందేస్తుందంట. మా భార్య పడుకుంటే అది ఎత్తి కిందేస్తుంటే మా భార్యకి నడుం పగిలిందన్న, మా కొడుకు పడుకుంటే వాని కింద వేసుంటే వానికి కూడా తల కొంచెం తగిలిందని చెప్పారంట. అప్పుడు అన్న చెప్పారంట, అయితే నువ్వు మొదట ఈ మంచాన్ని తీసి బయట పారి అంటే ఆయన అడిగాయంట. ఎందుకన్నా అంటే, ఎందుకంటే నువ్వు ఇది నీ సొత్తు కాదు, నీ కష్టార్జితం కాదు, అక్రంగా సంపాదించి దీని ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టి ఈ ఇంట్లోనే నువ్వు ఒక దురాత్మని పోషిస్తున్నావు అని చెప్పినాడంట. అక్రమంగా ఒక మంచం తెచ్చుకుంటేనే ఇంట్లో దురాత్మ ఉంటే నువ్వు ఒక ఇంటి పునాది అక్రమంగా వేస్తే అది నిలబడుతుందా? ఆ శపింపబడిన ఇంటిలో నీకు ఆరోగ్యం ఉంటుందా? మనశ్శాంతి ఉంటుందా? జాగ్రత్త, ఇలా అక్రమంగా సంపాదించేవి నీకు నీ కుటుంబానికే శాపంగా మారుతాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించే మనుషులు కూడా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా మాకెందుకండి ఇల్లు, ఇలా అక్రమంగా మేము వచ్చే ఇల్లు దేవుడు తీసుకోవద్దు అని చెప్తే ఎదురుగా ఉండేవాళ్ళు అంటారు, పర్లేదులే తీసుకోండి ఎక్కడో ఉంటాయి అని చెప్పేసి. ఇలా వాళ్ళు శాపాన్ని అనుభవించేదే కాకుండా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని, నీతిగా బ్రతకాలనే వాళ్ళకు కూడా శాపాన్ని అంటగట్టిస్తారు. వీళ్ళ గురించే సామెతల గ్రంథంలో రాయబడింది, అక్రమ సొత్తు అంటే కలిసి పంచుకుందామంటారంట. సొలొమోన్ గారు అంటారు, వాళ్ళ మార్గంలో వెళ్ళొద్దు, వారి మార్గము పాతాళమునకు పోవు మార్గము. నీకు కూడా నరకంలోనికి వెళ్ళాలి అంటే ఈ అక్రమమైన జీవితాన్ని కొనసాగించు. గెహజీ, ఎందుకయ్యా కుష్ఠరోగం వచ్చింది వారసత్వానికి, శాపంగా ఇచ్చావే ఆ కుష్ఠరోగాన్ని అంటే ఆయన అంటారు, నేను అక్రమంగా బహుమానాల కోసం, నీతి కోసం కాకుండా మోసం కోసం పరిగెత్తాను, అందుకే నా వారసత్వానికి శాపాన్ని మిగిల్చినాను అని చెప్తారు. ఇంకొంతమంది ఒక ఊరిలో ఉంటే ఒక భార్య, ఇంకొక ఊరిలో వెళ్తే ఇంకో భార్య, ఒక ఊరిలో ఉంటే ఒక భర్త, ఇంకొక ఊరిలో ఉంటే ఇంకొక భర్త, ఇంటి దగ్గర ఒక భర్త, ఇంటి బయట ఒక భర్త, ఇంటి లోపల ఒక భార్య, ఇంటి బయట ఒక భార్య, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక అక్రమ సంబంధం. నీకు అక్రమ సంబంధం లేదు అనే స్థలం ఎక్కడ కానీ ఉండదు. ఇద్దరు కూతుర్లు కొడుకులు ఉన్నా కానీ నీకు ఇంకో భార్య కావాలి, నీకు ఇంకో భర్త కావాలి. ఆ ఊరు వెళ్ళి ఒక భర్తకు ఫోన్ చేస్తావు, మరొక ఊరు ఇంకో భర్తకు వెళ్ళి చేస్తావు, ఇంకొక ఊరికి వెళ్ళి ఇంకొక భర్తకు. వీళ్ళ పరిస్థితి అంతే, ఒక ఊరు వెళ్ళి ఒక భార్యకి, ఇంకొక ఊరు వెళ్ళి ఇంకొక భర్తకి. నీకు భర్త ఉన్నాడు కదా, మరి ఇంకో ముగ్గురు భర్తలు ఎందుకు? నీకు దేవుడు మంచి భార్యనిచ్చాడు కదా, మరి ఇంకో ముగ్గురు భార్యలు ఎందుకు?
తల్లి ఉంటే ఒకరికి ఫోన్ చేస్తారు, తల్లి లేకపోతే ఇంకొకరికి ఫోన్ చేస్తారు. తండ్రి ఉంటే ఒకరికి, తండ్రి లేకపోతే ఇంకొకరికి, భార్య ఉంటే ఒకరికి, భార్య లేకపోతే ఇంకొకరికి, భర్త ఉంటే ఒకరికి, భర్త లేకపోతే ఇంకొకరి ఫోన్కి. ఏం దరిద్రం బ్రతికిది. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తే నువ్వు దేవుని కోసం రాబోయే రోజులలో నువ్వు దేవుని సేవ చేయలేవు. ఒకసారి ఏదైనా నీ జీవితంలో జరిగితే అది 10 మందికి తెలిస్తే నువ్వు దేవునికి సాక్షిగా నిలబడలేవు. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ఒక తప్పుడు చేసే పనులు వీడియోలు కానీ ఫోటోలు కానీ బయట వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ సేవకుడు బయటకు వచ్చి ఎన్నిసార్లు క్షమించమని అడిగినా ఎదురుగా ఉండేవాళ్ళు నమ్మతారా? ఆయన సంఘానికి ఎవరైనా పోతారా? ఇలాంటి సంఘటన జరిగింది కదా. ఒక సేవకుడు ఆయన తాగేటప్పుడు, ఏదేదో చేసేటప్పుడు ఆ పనులన్నీ వీడియోలు తీసినప్పుడు అదంతా బయట వచ్చిన తర్వాత ఎన్నోసార్లు వచ్చి ఆయన క్షమించమని చెప్పాడు. అది కాకుండా నేను ఏ దేనికోసమో చేశానని చెప్పాడు. కానీ ఎవరు కానీ నమ్మరు, ఎవరు కానీ వినరు. మన జీవితంలో కూడా అంతే. ప్రతి చోట అక్రమ సంబంధాలు పెట్టుకుంటా పోతే రేపొద్దున ఎవరికైనా సువార్త చెప్పాలన్నా కానీ వాళ్ళు వినరు. నీకోసం ప్రాణం పెట్టిన నీ క్రీస్తు గురించి నీవు సాక్షిగా ఉండలేవు. లూకా సువార్త 19వ అధ్యాయం. జక్కయ్య యేసు వస్తానే తన ఇంటిలోకి, జక్కయ్య ఏమన్నా అంటే, ప్రభువా నేను అక్రమంగా ఎవరి దగ్గరనైనా, అన్యాయముగా ఎవని యొద్దనైనను, దేనినైనను, అది ఏదైనా సరే నేను తీసుకొని ఉంటే 4 గంతలు ఇస్తాను. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుడు ఎప్పుడు ఇతని అబ్రహాము కుమారుడే అన్నాడు అంటే ఆయన తన అక్రమంగా జీవించే జీవితాన్ని వదిలేసినప్పుడు. 2వదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 49లోనే, నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి. అంటే ఈ దుష్టులు ఎక్కడ ఉంటారంటే నీతిమంతుల్లోనే దాంకొని ఉంటారు. అందరికీ తెలియదు వీళ్ళు దుష్టులని, గొర్రెల వేషాలు వేసుకున్న తోడేల్లోని. ఎవరికీ తెలియదు, చూసిన ప్రతి ఒక్కరు వీళ్ళు నీతిమంతులు నీతిమంతులు అని భూమి మీద అందరు ఉంటారు. కానీ నీతిమంతులు ఎవ్వరో ఆయన దూతలు వచ్చి వేరుపరుస్తారు. అమ్మ మంచి బట్టలు వేసుకో, అమ్మ అన్న మంచి బట్టలు వేసుకో అని ఎవరైనా చెప్తే గన ఎదుటికుండే వాళ్ళు కొంతమంది అంటారు, హృదయం సరిగ్గా ఉంటే చాలు, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా కానీ పర్లేదును. అవునా? మరి పెద్ద పెద్ద సేవకులు, అమ్మవాళ్ళు నిండు వస్త్రాలు శరీరం కనబడకుండా ఎందుకు వేసుకుంటారు? అంటే అంత గొప్ప సేవకులకు లేని జ్ఞానం నీకుందా? పౌలు గారు ఏమన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎప్పుడైనా నువ్వు ఒక సేవకుని దగ్గర కానీ, ఒక సేవకురాల దగ్గర కానీ నిలబడుకుంటే వాళ్ళు ఎంత పవిత్రమైన వస్త్రాలు కానీ, ఎంత పవిత్రంగా కానీ ఉంటారో చూసావా? క్రీస్తు ఏ విధంగా బ్రతికాడో అలా బ్రతకడానికే ప్రయత్నించు. అది వస్త్రధారణనే కాదు, ఏదైనా సరే. బిడ్డలకు పేర్లు కూడా కొంతమంది ఇప్పుడు సినిమా పేర్లు, జాతకాలు, రాసు ఇలాంటివి చూసి పెడతారు. సైతాన శక్తులతో సాంగత్యం చేసే వాళ్ళతో దురాత్మ పట్టిన ఆ పేర్లు చిన్నపిల్లలకి, పాపం వాళ్ళకేం తెలుస్తుంది? అలాంటి వాళ్ళకి ఇలా శపింపడిన వారి చేత పేర్లు పెట్టిస్తారా? నాకు ఈ మధ్య ఒక అమ్మ పాటల పుస్తకం ఇచ్చారు. ఆ పాట బుక్ తీసుకున్నాను, తీసుకున్న వెంటనే ఓపెన్ చేస్తానే అందులో ఆ అమ్మ పేరు రాశారు, హెప్సీబా ఎలిజబెత్ అని. అంటే ఎంత మధురమైన పేరు, అసలు ఆ పేరు చదువుతానే నా నోరు తీయగా అనిపించింది. క్రైస్తవుల పేర్లు, క్రీస్తు నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఎంత మధురంగా ఉంటాయి అని అప్పుడు అనిపించింది. ఇంత మధురమైన పేర్లు బైబిల్లో ఉన్నా అవి వదిలేసి చాలామంది దుష్టశక్తులకు కష్టమైన వాళ్ళని, దురాత్మ పట్టి చిల్లంగతనం చేసే వాళ్ళ దగ్గర పేర్లు పెట్టిస్తా అంటారు. బైబిల్లో ఎన్ని స్థలాల్లో ఉందండి, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, క్రొట్టివేయబడని కొత్త పేరు నేను నీకు పెడతాను అని చెప్పేసి. ఒకవేళ పిల్లలకు కూడా ఇలాంటి దరిద్రమైన పేర్లు పెడుతున్నట్లయితే కనుక ఇప్పటి నుంచి ఆపేసేయండి. ఇప్పుడు చెప్పబడిన వీళ్ళంతా వేషధారితనం, దుష్టులలో నీతిమంతుల్లో ఉండి దుష్టులను వేరుపరుస్తా అంటే ఈ వేషధారులను వేరుపరుస్తారు. మామూలుగా తండ్రి పోలిక కుమారులకు వస్తుంది కదా, మరి నువ్వు ఎవరి పోలిక, ఎవరి పోలికలో జీవిస్తున్నావు? మీ నాన్న క్రీస్తు వేషధారి కాదు, స్వార్థపరుడు కాదు. ఇంకొంతమంది గురించి చెప్పాలంటే చాలామంది మనుషులు వాళ్ళ అవసరాలకు మాత్రమే మనుషులను ఉపయోగించుకుంటారు.
ఒకరి ఫోన్ ఓపెన్ చేసి ఒకరి కాల్ లిస్ట్ ఓపెన్ చేస్తే కన్నా వాళ్ళకి అవసరం లేకుండా ఎవరికి కానీ ఫోన్ చేయరు. ఒకరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మొదట వాళ్ళ అవసరం ఏదో చెప్పరు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇది అది ఏందో చెప్తారు. నీకు ఏ పని మీద ఫోన్ చేసినావో మొదట అది మాట్లాడు. ఈ నక్కలాంటి స్వభావం ఎందుకు, ఊసర్వెల్లిలాగా రంగులు మార్చే స్వభావం ఎందుకు నీకు, నీకు ఏ అవసరం ఉందో దాన్ని చెప్పి. ఇన్ని రోజులు లేని ప్రేమ, ఇన్ని రోజులు లేని అక్కర, ఈరోజు వచ్చేసి ఎలా ఉన్నావు ఏమంటే అది నీ కోసం కాదు, వాళ్ళ కోసం కాదు, నీకేదో అవసరం వచ్చింది దానికోసం చేస్తావు. ఇలాంటి స్వార్థమైన బతుకుంటే అది దేవుని పోలిక. వీళ్ళ గురించే చెప్తారు, అదే అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటారు, లేదంటే జుట్టు పట్టుకుంటారు. నీకేదైనా అవసరం వస్తే నీ అంత తగ్గింపు ఎవ్వరికి ఉండదు. ఒకరు డబ్బులు ఉండేవాళ్ళు కానీ, ఆస్తులు ఉండేవాడిని, స్టేటస్లు ఉండేవాళ్ళని ఎవరిని ఇంటికి వస్తే నీ అంత తగ్గింపు ఉండదు ఇంకా. అదే ఒక పేదవాడు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు కానీ వస్తే అప్పుడు నీ రూపం అనేది బయటపెడతావు. దేవుడు ఒకసారి ఎరికో పట్టణం నుంచి దాటి వెళ్ళేటప్పుడు అక్కడ బర్తలోమయ్యి అనే అతను అడుక్కుంటున్నాడు. అప్పుడు ఆయనకి దేవుడు కళ్ళు ఇచ్చినప్పుడు ఆ బర్తలోమయ్యిని ఏం చేశా అంటే దేవుడినే వెంబడించాడంట. అంటే ఆయన అడుక్కుండేవాడైనా, ఆయన స్థితి తగ్గింపుదే అయినా కానీ, ఎన్నిక లేని వాడైనా కానీ దేవుడు ఆయన వెంబడించేకి అర్హత ఇచ్చాడు. కానీ వేశ్యలైనా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారేమో కానీ వేషధారులు మాత్రం ప్రవేశించరు. ఆయన ఏమి దేవుని గురించి తెలియకపోయినా ఆయన అడుక్కునేవాడిన దేవుడు నన్ను వెంబడించు అని చెప్పేసి ఆయన్ని వెంబడించాడు. కానీ వేషధారిగా ఉంటే మాత్రం ఎప్పటికి కానీ మనం ఆ రాజ్యంలో ప్రవేశించలేము. దేవుడు ఏమన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు, నువ్వు కొలిచే కొలత చొప్పునే నీకును కొలబడుతుంది, మనుషులతో ఏ విధంగా ప్రవర్తిస్తావో అవన్నీ నీకే తిరిగి వస్తాయి. చాలామంది చెప్తారు దేవుడు ఆశీర్వదించలేదు, ఆశీర్వదించలేదు అని. ఎలా ఆశీర్వదిస్తాడు, నువ్వు ఒక వాట్సాప్ ప్రొఫైల్ పిక్ పెట్టి దేవునికి సువార్త చెప్పలేవు, దేవుని కోసం నువ్వు ఒక వాక్యం పెట్టి వాళ్ళకి సువార్త చెప్పలేవు. నీ ప్రొఫైల్ చూడాలంటేనే కొంతమంది మనుషులకు దరిద్రం. నువ్వు క్రైస్తవుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు కానీ వాళ్ళు చూడాలంటే నీ రింగ్ టోన్లు కానీ, నువ్వు చేసే చేష్టలు కానీ ఇవేవి వాళ్ళకి క్రైస్తవులకు కనిపించం. నువ్వు నాకు కొంచెంలోనే నమ్మకంగా లేవు, ఇంకా దేవుడు నీకు అనేక వాటి మీద నిన్ను ఎలా హెచ్చిస్తాడు. లూకా సువార్త 16:10 మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. నువ్వు కొంచెంలోనే దేవుని కోసం ఒక ప్రొఫైల్ పిక్ మార్చి దేవుని సువార్త చెప్పలేవు, దేవుడు మాత్రం నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చేయాలి. ఒక వాట్సాప్ లాంటి స్టేటస్ అనేది పెట్టి ఇతరులకు దేవుడు ప్రాణత్యాగం చేశాడని చెప్పలేవు, దేవుడు మాత్రం అన్నీ ఇచ్చేయాలి నీకు. చాలామంది వాళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళు రోజుకు వాళ్ళ దేవుడి గురించి ఎన్ని పెడతారో నువ్వే చూస్తున్నావు కదా, కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వేమి వాళ్ళ కోసం దేవుని కోసం చేయవో, వాళ్ళు మారి వారి రక్షణ కోసము, దేవుడు మాత్రం నిన్ను ఆశీర్వించేయాలి. దేవుడు అన్నాడు కొండ మీద వాక్యం చెప్పిన తర్వాత తన శిష్యులు ఉన్నారు దేవుని వెంబడించే వాళ్ళే, వాళ్ళతోనే అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు అని చెప్పి శిష్యులతోనూ దేవుని నమ్ముకున్న వాళ్ళతోనూ దేవుని వెంబడించే వాళ్ళతోనే ఆ మాట చెప్తే ఇంకా నీ నీతి ఇతరుల దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళకంటే ఎక్కువ కాకపోతే నువ్వు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండు. దేవుడు ఇచ్చిన తర్వాత కూడా అబ్రహాము దేవునికి అదే నమ్మకంగా ఉన్నాడు. నువ్వు కొంచెంలోనే నమ్మకం లేవు, దేవుడు ఎక్కువ వాటి మీద, అంటే అదే అధ్యాయంలో లూకా సువార్త 16:10 ఎక్కువ ఇస్తే నమ్మకంగా ఉంటావని ఎలా అనుకుంటున్నావు. నిన్ను చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు నమ్మలేడు. ఇంకా సత్యమైన ధనాన్ని, సత్యమైన ఆశీర్వాదాన్ని ఆయన ఎలా ఇస్తాడనుకుంటున్నావు. కొంచెం ఇస్తేనే నీ చేష్టలు, ప్రవర్తన, నీ గర్వాన్ని నేను సహించలేకపోతాను, ఇంకా అనేక వాటి మీద అధికారిగా నిన్ను ఎలా నియమించమంటావు. దేవుని సన్నిధిలో నీతిగా ఉండు, ఆయన ఆశీర్వదిస్తాడు. లేదు ఎన్నిసార్లు చెప్పినా నేను ఈ వేషధారణ వదలను, ఇలానే ఉంటాను, అక్రంగానే సంపాదిస్తాను, రాబోయే నా తరాలకి శాపంగా ఉండేటివే నేను సిద్ధపరుస్తాను అంటే దేవుడు ఒకరోజు వస్తాడు, వచ్చి నీ లెక్కలు చూస్తాడు.
ఒకరోజు హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా నీవు మరణం అవుచున్నావు అంటే, హిజ్కియా గోడవైపు తిరిగి కన్నీరు కార్చి, ప్రభువా యెహోవా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో చూడు అంటే, అప్పుడు ఆయన యథార్థతను చూసి దేవుడు అతని ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు. ఒకవేళ ఆ యథార్థత చూపించలేకపోయింటే హిజ్కియా ఆ రోజే తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. నీ విషయమైనా అంతే, నీ లెక్కలు చూసినప్పుడు, నీ ప్రవర్తనలు అవ్వచ్చు, నీ వస్త్రధారణలు అవ్వచ్చు, ఎక్కడైనా సరే ప్రతి విషయంలో దేవునికి నీతిగా కనిపించకపోతే ఆ రోజు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలవా? ఒకవేళ ఈరోజు నువ్వు మారి ఈ అక్రమ జీవితాన్ని, అక్రమ సంబంధాల్ని వదిలేస్తే, ప్రభువా నేను ఇంక నుంచి నీలాగా నిన్ను వెంబడించేవాడిగా, నీ పోలికగా నీతిగా బ్రతకడానికి ప్రయత్నిస్తాను అని నువ్వు తీర్మానం తీసుకుంటే, దేవుడే అంటారు ఏమని తెలుసా? యెషయా గ్రంథము 54:14 నువ్వు నీతి గలదానివై స్థాపింపబడుదువు, నువ్వు నీతి గలవాడవై స్థాపింపబడుదువు. ఆస్తులతో, డబ్బులతో, అందాలతో, అలంకారాలతో కాదు, కానీ నా నీతితోనే నిన్ను స్థాపిస్తాను, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, నిన్ను స్థిరపరుస్తాను అంటాడు. అప్పుడు నువ్వు నీతి గలదానివై, నీతి గలవాడవై స్థాపింపబడతావు. మొదటిది, అక్రమంగా దేవునికి మోసంగా ఏదైనా, దేవునికి మోసం అనిపించే రీతిగా ఏదైనా సంపాదించుంటే అది ఇచ్చేస్తే మంచిది. ఎందుకంటే అది నీకు, నీ కుటుంబంలో ఉన్న వారికే ప్రమాదం. 2, అక్రమంగా సంపాదిస్తా అంటే ఇప్పుడు కూడా అది వదిలేయి. ఎందుకంటే నీ ఇంట్లో ఒక దురాత్మని పెట్టుకొని నువ్వే పోషిస్తున్నావు. 3, అక్రమ సంబంధాలుంటే అవన్నీ వదిలేయి. ఎందుకంటే ఇవేవి నిన్ను దేవుని కోసం సాక్షిగా నిలబెట్టలేవు. 4, వేషధారిలాగా, నక్కలాగా, తోడేల్లాగా ఉంటే ఆ జీవితాన్ని, ఈ వేషధారికరమైన జీవితాన్ని మార్చేసుకో. ఎందుకంటే ఇవేవి నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళవు. నీవు నీతి గల దానవై, నీతి గల వాడవై స్థాపింపబడదువుగాక. ఆమెన్. పరలోకమందు తండ్రి, నీకే వేలాది వేలాది స్తుతులయ్యా. తండ్రి ఇదిగో నువ్వు ఏం చెప్పమన్నావు తండ్రి, నేను ఏం మాట్లాడేవో అదే చెప్పాను తండ్రి. నా ఇష్టానుసారంగా నేను ఏది కూడా నేను చెప్పలేదు తండ్రి. నేను ఏ యోగ్యత లేని తండ్రి, నేను నా ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నేను ఇంకను తండ్రి, నేను అనేక మందికి తండ్రి నీ సువార్త తండ్రి నేను చెప్పేటను తండ్రి. నువ్వు మా కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు అని తండ్రి. నేను మా పాపాల కోసం తండ్రి, ఏ అర్హత లేని మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. ఇంకా ఎంతోమంది అనేక జీవితాలని తండ్రి నేను నీ దగ్గర నడిపించేవాడిగా తండ్రి నేను నన్ను మార్చుకో తండ్రి. నేను ఈ సువార్త తండ్రి ఎవరికి కావాలో తండ్రి అది వారి యొద్దకు చేర్చు తండ్రి. నేను వారు జీవిస్తున్న అక్రమ జీవితాన్ని ప్రతి ఒక్క తండ్రి నైనా వదిలేసి తండ్రి నైనా నీ రాజ్యంలో తండ్రి, స్వార్థ ప్రియులు లేని ఆ రాజ్యంలో తండ్రి నేను, అక్రమాలు అన్యాయం లేని ఆ రాజ్యంలో తండ్రి వాళ్ళు రావాలని తండ్రి ఆశ కోరు తండ్రి. నైనా ప్రతి అక్రమైన జీవితాన్ని వదిలేసేటట్లు తండ్రి నైనా ఈ సువార్త వాళ్ళకు దగ్గరకు తీసుకుని వెళ్ళి తండ్రి నైనా వాళ్ళకు సహాయం చేసి తండ్రి నైనా నీవు తండ్రిగా వాళ్ళకు ఉండి తండ్రి నైనా నడిపించు తండ్రి. నైనా నీవు నీతి గలవాడవు తండ్రి. నైనా నిన్ను వెంబడించే మేము కూడా తండ్రి నైనా నీ కుమారులం కాబట్టి తండ్రి నీ పోలికగా తండ్రి నైనా నీతి కొరకు ఆకలి తప్పురు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నావు కదా తండ్రి. నైనా నీతి కొరకు ఎంతోమంది నైనా ప్రయాసపడి తండ్రి నైనా కష్టమైన తండ్రి నష్టమైన తండ్రి నైనా నీ కొరకు జీవించాలి తండ్రి. నైనా ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం తండ్రి నైనా. అందుకే తండ్రి నైనా నీతిగా బ్రతికి తండ్రి నైనా తన ప్రాణాన్ని నైనా కాపాడుకోవాలి తండ్రి. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి తండ్రి. నీతో కలిసి తండ్రి యుగ యుగాలు తండ్రి నైనా సంతోషంగా గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీవు మరవకు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమెన్.